My dear friends, I'm sorry for the last few weeks I could not communicate with you due to very busy schedule and lot of travel. It's extremely important in times like this, we all must come together. Today I thank the Honorable High Court of Andhra Pradesh Chief Justice and Associate Justice for accepting my power of attorney given to Jyoti to file appeal against the sale of steel plant. Since January 16th, I got this information. I'm disappointed. When January 27th, the Union Cabinet of India passed a resolution to privatize and sell our Visakhapatnam steel plant, I'm fighting. We must all fight together, keeping our difference aside. ప్రియమైన సహోదరి సహోదరులారా, గత 2-3 వారాలు మీతో నేను మాట్లాడలేకపోయినందుకు చాలా విచారిస్తున్నాను. అయినప్పటికీ మరలా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గోస్వామి గారు, జస్టిస్ ప్రవీణ్ కుమార్ గారు ఈరోజు మన పిల్లని స్టీల్ ప్లాంట్ అమ్మకూడదు, నోటీసులు పంపించాలి, స్టే తీసుకురావాలి అన్న దాన్ని మరలా యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే గత నెల నా పవర్ ఆఫ్ అటర్నీ చెల్లదని దాన్ని మరల విత్డ్రా చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. దేవుడు తప్ప, కోర్టులు తప్ప, మన ప్రార్థనలు తప్ప ఇంకా ఈ స్టీల్ ప్లాంట్ని అమ్మకుంటే ఎవరూ ఆపలేరు. అయిపోయింది. ఎంతో కాలం నుంచి సీక్రెట్. ఎందుకంటే మన స్టీల్ ప్లాంటు 3-4 లక్షల కోట్ల ఆస్తి. అంతేకాకుండా 6 కోట్ల ఆంధ్రులకు, 12 కోట్ల తెలుగు ప్రజలకు ఒక ప్రైడ్, ఒక సెంటిమెంట్తో కూడింది. మనకు చరిత్ర తెలుసు, 32 మంది ఎలాగ ప్రాణాలు బలిపెట్టారో. నేను విశాఖపట్నంలో పుట్టాను, చిట్టివలసలో చదువుకున్నాను, నర్సీపట్నంలో చదువుకున్నాను, అనకాపల్లి ఏఎంఎల్ కాలేజీలో చదువుకున్నాను. లక్షల మందికి మన విశాఖపట్నంలో, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఉన్న వారికి నా కొద్ది నేను సాయం చేశాను. ఇప్పుడు లక్షల మంది, దాదాపు 5 లక్షల మంది ఎఫెక్ట్ అవుతున్నారు ఈ స్టీల్ ప్లాంట్ అమ్మకం ద్వారా. 1000 మందికి ఉద్యోగాలు నష్టం కల్పిస్తున్నారు. ఎవరో ఎక్కడి నుండో వచ్చి ఈ ప్రాపర్టీలు తీసుకొని ఇల్లులు కట్టి కంపెనీలు పెట్టి అమ్మేసి మనకి స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు సరికదా, అమరావతి రైతులకు న్యాయం చేయలేదు సరికదా, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అందరూ సరికదా, ఇంకా ఈ అరుగుతున్నాను, ఇంకెంతకాలం మనం సహిస్తాం, ప్రార్థిద్దాం, పోరాడదాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సహోదరి సహోదరులారా, నా ప్రియమిత్రులారా, నేను మీతో ఉన్నాను, మీరు నాతో ఉన్నారు, దేవుడు మనతో ఉన్నాడు. మీడియా మిత్రులు దీన్ని ఇంకా సపోర్ట్ చేసి ఏ విధమైన ఎట్టి పరిస్థితుల్లోనైనా మనందరం కలిసి పోరాడదాం, దేవునికి ప్రార్థిద్దాం, ఈ అన్యాయాన్ని, అవినీతిని అరికడదాం. కుల, మత, ప్రాంతీయ, జాతి భేదాలు లేకుండా అందరినీ సపోర్ట్ చేయమని అడుగుదాం. ఐఎమ్ రిక్వెస్టింగ్ ది ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్ మిస్టర్ గోస్వామి అండ్ అసోసియేట్ జస్టిస్ ఆర్ సీనియర్ జస్టిస్ ఆర్ యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ఫార్మర్ ఐ బిలీవ్ మిస్టర్ ప్రవీణ్ కుమార్, ప్లీజ్ సెండ్ ద నోటీసెస్. I am traveling to promote peace. If you need me to come, I will personally come next week. But don't let the steel plant be privatized. Hold it. And I am assuring 100%, if there is any loss, there is no loss. Endukante manaki steel plant 70 nundi ippudu varaku ichindi 5000 crore central government aithe manam tax pranga idiradiruga 50,000 కోట్లు మనం పే చేసాం. అసలు లాసులో లేదు. 1000 మంది రైతులు వారు దాన్ని దానం చేశారు, ఆల్మోస్ట్ అట్ నో కాస్ట్ అని చెప్పొచ్చు ఆ భూముల్ని.
ఈ ఇంత అన్యాయం ఇంకా నేను మాట్లాడలేని, ఇప్పుడేం ఎక్కువ మాట్లాడకూడదు. సో ఐఎమ్ ఎష్యూరింగ్ ది ఆనరబుల్ హైకోర్ట్ ఐ విల్ సపోర్ట్ యాక్ట్ నో కండిషన్స్ టు ద సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ రైజ్ ఫండ్స్ విత్ ఇన్ దిస్ ఇయర్ ఇఫ్ దేర్ ఈస్ ఎనీ లాస్. లెట్ ద సెంట్రల్ గవర్నమెంట్ నాట్ యూజ్ ఎనీ ఎక్స్క్యూజెస్. ఏదో సాకులు చెప్పి ఇది ప్రైవేటైజేషన్ చేసి లక్షల కోట్లు దోచుకుందామన్న ప్రయత్నిస్తున్న వారిని మనం ఎలా చేయం? నేను సెంట్రల్ గవర్నమెంట్తో టచ్లో ఉన్నాను, డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడుతున్నాను. లాస్ట్ మంత్ కోర్టులో ఫైల్ చేసాం, మరలా ఈ మంత్ కోర్టులో ఫైల్ చేసాం. ఎంత దూరమైన వెళ్తాం కానీ దీన్ని విడిచిపెట్టాం. గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.